play only 4 minutes track. 19.1 it is. ఆ తరువాత మీరందరూ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న సెలబ్రిటీస్ లో నుంచి ఒక పర్ఫార్మెన్స్ మన ముందుకు రాబోతుంది. నేను ఇప్పుడే చెప్పను, అదే సస్పెన్స్. సానియా పాట అయిపోయిన తర్వాత, సానియా డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మీరందరూ వెయిట్ చేస్తూ ఉండండి. ట్రాక్ 19.1 ప్లీజ్. Five, four, three, two, one. పిల్ల చూస్తే ఎంతుంది,
పిడుగులాగా స్టేజ్ మొత్తం దున్నేసావు. అసలు తెలుగు అర్థమవుతుందా నీకు? కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు? నో. ఇంగ్లీష్? యు లైక్ టు సే సంథింగ్ టు ఆడియన్స్? వాట్స్ యువర్ నేమ్? వాట్ యు డు? సానియా. ఓన్లీ సానియా? ఓకే, ఫైన్. వాట్ క్లాస్ ఆర్ యు స్టడీ? వాట్? విచ్ క్లాస్ ఆర్ యు స్టడీ? థర్డ్ గ్రేడ్. సో హౌ మెనీ డేస్ యు ప్రాక్టీస్ ఫర్ దిస్ సాంగ్? వన్. వన్ డే? Yes. ఎంత బాగా పర్ఫామ్ చేసిందో కదా ఒక్కసారి గట్టిగా సానియాకి. మీ అందరి కరతాళ ధ్వనులు. అండ్ హూ ఇస్ యువర్ గురు? Where did you learn this song? Kavi School of Dance. Who is your teacher? Kavita aunty. Kavita Totegore garu, chala chala thanks andi, chala wonderful performance. Very nice. It's awesome really. Thank you so much Sania. You understand right? Taniki em ardham avutundo ardham kadu naaku telida expressions, but songs dance matram baaga baaga chala baaga chinipesindi. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ నెక్స్ట్ రాబోతున్న వారు ఇమిటేషన్ రాజు గారు. మిమిక్రీతో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని వారికి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. రాజు గారు, ప్లీజ్ వెల్కమ్ టు ది స్టేజ్. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారండి? నా పేరు ఇమిటేషన్ రాజు. మీరు ఫేస్బుక్ లో శైలజ 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 నువ్వెందుకు మారావే శైలజ అనే పాటను కొంతమంది ఆర్టిస్టులు పాడితే ఎలా ఉంటుందని ఒక రికార్డ్ చేసి పెడితే మీరందరూ దాన్ని చూసి బ్లెస్ చేసి 5 రోజులు 5 లక్షల వ్యూస్ తెచ్చారు. అయితే నేను చేయబోయే కొన్ని వాయిస్లు విని బాగుంటే మీరు చప్పట్లు కొట్టాలి మీకు నచ్చితేనే. ముందుగా జయప్రకాష్ రెడ్డి గారు సమర్సమారెడ్డిలో జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ ఎలా ఉందో మీకు వినిపిస్తాను, నచ్చితే మీకు క్లాప్స్ ఇవ్వాలి. ఏమిరా సమరసింహారెడ్డిని చంపినారు, తోనెళ్ళారన్న కడపన మీరు సెడబుట్టినారు కదా బి. ఎవడైతే సమరసింహారెడ్డిని చంపుతాడో నాకున్న 50 కిలోమీటర్లు ఒరే సమరసింహారెడ్డి, ఢిల్లీలో కాదు నీ పెద్దపము, కావాలంటే సీమ సందులోకి రా, నీ పెద్దపము నా పెద్ద చూసుకున్నావు ఏటా బి. థ్యాంక్ యూ అండి. అలానే జేపీ అనగానే ఆ పర్సనాలిటీకి క్వైట్ ఆపోజిట్ ఉన్న కొండవలస గారు మనకు గుర్తొస్తుంటారు. కొండవలస గారు డైలాగ్ ఎలా ఉంది, వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న కామెడీ సీన్ క్రియేట్ చేస్తే ఎలా ఉంటుంది? కొండవలస గారు వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి, రటాలే వచ్చే రటాలే, ఏతని కాంతికిరణ్ ఎలా కనపడుతున్నాను, ఎలా చూచేస్తున్నావా, నాకు గాని కోపం వచ్చి నా షర్ట్ తిప్పి నా కాండలు గాని చూపించానంటే ఎదురున్న రౌడీలు అందరూ గడగడగడగడ కొని చచ్చిపోతాను ఏంటనుకున్నావు? దేవుడా, నీకు మొగడే ప్రత్యక్ష దైవం, ఏమైనా బాధ కలిగితే మొగటా 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 అనుకో, కానీ దేవుడా దేవుడా అంటే చీరెత్తను ఏంటనుకున్నావా, నీకోకైతే నాకు ఒకే ఉంటాను బా అని ఆయన అలా చెప్పేశాడండి. అయితే బొమ్మరీల సినిమా ఎంతమంది చూస్తారండి? ఇక్కడ చాలా మంది చూసాం. బొమ్మరీల్లో క్లైమాక్స్ లో పాపం సిద్ధార్థ గారు ఏడుస్తూ ఏదో అద్భుతమైన డైలాగులు చెప్తూ ఉంటారు, చాలా సార్లు విన్నాం చూసాం. అయితే ఆ సినిమాలో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు నటిస్తే ఎలా ఉంటుంది? మామూలుగా బొమ్మరీల సినిమా ఒక్కసారి ఒక చిన్న ఒక 10 సెకండ్లు గుర్తు చేసుకుందాం, ఆ సినిమాని మళ్ళీ నేను ఏం చేస్తాను మీరే చూడండి. ప్రకాష్ రాజు గారు సిద్ధార్థ గారు వెళ్తుంటే నేను తప్పు చేస్తాను బియ్యం అంటుంది, ఏం చేయలేదండి నువ్వు అంటున్నావు, ఇక్కడ ఎవరెవరు తప్పు చేస్తారు నాకు తెలియాలంతే, నాకు తెలియాలంతే మీ గురించి నేను ఎంత తప్పన పడతాను మీకు తెలుసా? మొత్తం మీరే చేశారు, మొత్తం మీరే చేశారు, చాలా నేను కోల్పోయిన చాలు. ఈ డైలాగ్ మనందరూ తెలుసు. ఈ డైలాగ్ లో తండ్రిగా కొండవలస, కొడుగ్గా జయప్రకాష్ రెడ్డి, వీళ్ళిద్దరుంటే ఎలా ఉంటుంది? ఒరే చీదుగా, ఒరే చీదుగా, నేను తప్పు చేశాను నువ్వంతవో ఏతి లేదని మీ అమ్మ అంటే ఇక్కడ ఎవరెవరు చేశారు నాకు తెలియాలి, అంతే మీ గురించి నేను ఎంత తప్పన పడుతున్నాను మీకు తెలుసా, నాకు తెలియాలి అంతే ఏటనుకుంటున్నావు, మొత్తం నువ్వే చేసినావు, మొత్తం నువ్వే చేసినావు అబ్బి, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాతో మాట్లాడాలా, గబ్బున ఎంత మాట్లాడతావా, ఒరే సిద్ధిగా బట్టలు కొనుక్కుందాం బాని బట్టల షాపు తీసుకోబోతావు, నా నడుము 40 80 20 నడుము వేసుకో అంటే 50 కాలు కూడా పట్టట్లే, ఈసారి ఎక్కువ తక్కువ మాట్లాడండి బాంబు పెట్టితేనే అనుకున్నావు, రే అంత పని చేయబాక నీ పని అయితే నా పని అది ఉంటాను బా అని ఇలా చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. అలానే మన నందమూరి బాలకృష్ణ గారు ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది? బాలకృష్ణ గారు సినిమాలో చెప్పే డైలాగ్ ఎలా ఉంటుంది? మనం బాలకృష్ణ గారు ఎన్నో సినిమాలు ఎన్నో డైలాగ్స్ చూసాం. ముందుగా సమర్సింహారెడ్డిలో ఆ హార్ష్నెస్ ఎలా ఉంటుంది?
బాలకృష్ణ గారు రకరకాల వేరియేషన్ తీసుకొచ్చండి. అయితే బాలకృష్ణ గారు మరి మన టీవీ సక్సెస్ మీట్ కు వచ్చి టీవీ 5 మన టీవీ సక్సెస్ మీట్ కు వచ్చి బాలకృష్ణ గారు ఆ స్పందన ఎలా ఉంటుంది? అందరికి మరి ఈరోజు ఎంతో అంగరంగ వైభవంగా ఆధ్యాత్మికంగా అద్భుతంగా జరుపుకుంటున్న మన టీవీలోనే మన అనే ఒక అద్భుతమైన పాజిటివ్నెస్ పాజిటివ్ సౌండ్స్ కనబడుతుంది. ఏదైనా కానీ మనం మన అనుకోవాలి తప్ప తరతర భేదాలు లేవు లేకుండా కలిసిపోవాలనే అర్థంతో మరి శ్రీధర్ చిల్లర గారు పెట్టిన మన టీవీ అనేది ఒక అద్భుతం అమోఘం. ఆ రోజు నాన్నగారు కూడా రాష్ట్ర ప్రజలందరూ మనవారే, తెలుగు వారందరూ మనవారే అని తలుచుకొని చేసిన అని తెలియజేసుకుంటూ మీ నందమూరి బాలకృష్ణ థ్యాంక్ యూ వెరీ మచ్. అని ఇలా రకరకాలు తీసుకొచ్చండి. అలానే ఎంఎస్ నారాయణ గారిని పిలిచారు. ఎంఎస్ నారాయణ గారు పిలిచి ఏమంటే, ఎంఎస్ నారాయణ గారు ఒక డైలాగ్ చెప్పాలి బాలకృష్ణ గారు చెప్పిందంటే, భయ్యా 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 ఒక క్వార్టర్ బాటిల్ ఉంటే మాత్రం మ్యాటర్ ఫినిష్ చేస్తాను భయ్యా ప్లీజ్ భయ్యా అనగానే క్వార్టర్ బాటిల్ చేయండి డైలాగ్ చెప్పాలంటే, కుప్పస్వామి గోపాలస్వామి రామస్వామి అందరూ పుట్టినోళ్ళు పుట్టినట్టు చస్తుంటే ఈసారి పుట్టేవాడు చచ్చేవాడు కాదు చంపేవాడు కావాలని ఎరుకొని పెట్టాడు నాకు లక్ష్మీ నరసింహ స్వామి అని ఈ లైన్ చెప్పాలి ఎంఎస్ నారాయణ గారు. అంటే ఎంఎస్ నారాయణ గారు క్వార్టర్ బాటిల్ తాగేసి, అబ్బా క్వార్టర్ బాటిల్ కత్తులతో కాదురా క్వార్టర్ బాటిల్తో చంపేస్తా రఘబాబు గిరిబాబు శోభన్ బాబు మోహన్ బాబు అందరు తాగినట్టు ఫ్లాట్ అవుతుంటే ఈసారి తాగిన ఫ్లాట్ కాకపోతే నాకు లాగా స్ట్రైట్ కెళ్ళి పడాలని ఏరుకోరు పెట్టాడు నా క్వార్టర్ బాబని. నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తా. ఒరే మై నేమ్ ఈజ్ ఎంఎస్ నారాయణ, ఎమ్మంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకోంతో నారాయణ ప్లీజ్ సార్ ఇంకో క్వార్టర్ బాటిల్ ఉంటేస్తారా? ఉంటాను సార్ మీ ఎంఎస్ అని ఇలా చెప్పుకోవచ్చండి. మళ్ళీ మీ ముందుకు వచ్చి మీకోసం ఒక అద్భుతమైన కాన్సెప్ట్ డిజైన్ చేసుకుని వచ్చాను. మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ లో వచ్చి దానికి మీ అందరికి చూపి మీ అందరు అలరిస్తాను. మీ ఇన్విటేషన్ రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన ఇమిటేషన్ రాజు గారు ఎన్నో డిఫరెంట్ వాయిసెస్ ని అలవోకగా అలా మన ముందు చూపించారు. మరి మీరు విన్న తర్వాత ఏం చేయాలి మనం? ఇట్స్ రియలీ నైస్ రాజు గారు, వెరీ నైస్. చాలా మేము బాగా ఎంజాయ్ చేసాము. బోల్డ్ అన్ని డిఫరెంట్ వాయిసెస్ ని ఒకేసారి అలా మనం పలికించడం అంటే చాలా కష్టం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఈ రోజు మన టీవీ మన సెకండ్ ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ కి యాంకర్ డ్రెస్ డిజైన్ చేసిన వారు ఉమా జరిపోతుల, ఇన్నోవేటివ్ ఫ్యాషన్ డిజైనర్. అలాగే వారు మనకి చాలా ప్రోగ్రామ్స్ కి కూడా డ్రెస్సెస్ డిజైన్ చేయడం జరుగుతుంది. వారి స్టాల్ కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి చూడొచ్చు. వండర్ఫుల్ డిజైన్ షీ హ్యాస్ ఫర్ ఇండియన్ వెడ్డింగ్ అండ్ ఇండియన్ క్యాజువల్ ప్రామ్ స్వీట్ 16 కిడ్స్ అండ్ ఫర్ స్టూడెంట్స్ షీఈస్ గివింగ్ గుడ్ డిస్కౌంట్స్ ఆల్సో. సో థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు వన్స్ అగైన్. అండ్ చెప్పాలంటే ఇంకా మాట్లాడుకోవడానికి చాలా ఉంది. బోల్డ్ అనే పర్ఫార్మెన్సెస్ రాబోతున్నాయి. చాలా మంది సెలబ్రిటీస్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చేయబోతున్నారు. స్కిట్స్ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ అయితే నాకు ఇప్పటిదాకా సాంగ్స్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసిన తర్వాత ఒక్కసారి ఫ్యాషన్ షో చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఫ్యాషన్ షో అంటే ఇంతేనా? నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఫ్యాషన్ షో అంటే ఓన్లీ పెద్ద అంటే లైక్ టీన్స్ ని చూపించడమే కాదండి. మనం ఈ రోజు చూడబోతున్న మన టీవీ మన సెకండ్ ఇయర్ యానివర్సరీలో రోజా గారు కొరియోగ్రఫీ చేసిన ఫ్యాషన్ షో. కిడ్స్ టీన్స్ అలాగే అడల్ట్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి గట్టిగా మీరందరూ మీ అందరి కరతాళ ధ్వనులతో వారికి వెల్కమ్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. కాకపోతే జస్ట్ ఒక్క 1 మినిట్ తర్వాత. సో అసలు అమ్మాయి అంటే ఎవరు? అమ్మ ఫస్ట్ మనకి తెలియ కళ్ళు తెరవగానే మనకి కనిపించేది అమ్మ. సో ఒక్కసారి ఉమెన్ గురించి నేను
ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వారిని స్టేజ్ మీదకి పిలవాలనుకుంటున్నాను. ఉమెన్, as a daddy's girl she walks and holds your hand, as a friend she walks and keeps your secrets, as a wife she walks and shares your dreams, as a mother she walks and nurtures you with love, as a woman she walks and stands as a strong individual. Celebrating women, let's give it up for all beautiful women. This fashion show designed by, choreographed by Roja Vemula and jewelry courtesy by Bhavana Gupta. Bhavana Gupta garu kuda chala manchi designer andi, tan daggara bold anni jewelry collection undi, regular wear alage fancy marriages ki, weddings ki, bridal ki kuda chala wonderful collection Bhavana gar daggara undi. ఇప్పుడు గట్టిగా ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ ఫ్యాషన్ షోని ఎంజాయ్ చేస్తూ అలాగే నెక్స్ట్ పర్ఫార్మెన్సెస్ చాలా ఉన్నాయి, వాటికి కూడా మీరు రెడీగా ఉండాలని కోరుతున్నాను. ఎక్కడ కరతాళ ధ్వనులు? థ్యాంక్ యూ సో మచ్. ట్రాక్ ప్లీజ్. ఐటమ్ నంబర్ 17.
థ్యాంక్ యూ రోజా వేమల గారు, చాలా చాలా వండర్ఫుల్ గా ఉంది ఫ్యాషన్ షో. నేను ఇక్కడ ఉన్నాను, మీ ఫ్యాషన్ షోలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, సో ఈరోజు పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ నేమ్స్ అన్ని చదవాలనుకుంటున్నాను. కిడ్స్ శరణ్య అండ్ నిషిత, నిత్య, అనిష్క అండ్ రిషిత, అదితి, ఖుషి, దివ్య, నిదిత్య. అండ్ టీన్స్ వచ్చేసి మీనాక్షి, ఐకియా, మేఘ, ఐశ్వర్య, శివాని, చందన, నిఖిల, వర్ష, మెర్సీ. అండ్ అడల్ట్స్ ఉమెన్ రాజశ్రీ, సురేఖ, రోహిత, అనిత, రాజేశ్వరి, నిఖిల, వల్లి, అరుణ, మౌనిక, రోజా గారు. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. ఇంత బాగా రెడీ అయ్యి మంచిగా మీరు ఇంకా వన్ స్కోర్ అని చెప్తున్నారేమో అనుకున్నా నేను. ఒక్కసారి రోజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీరంతా ఈజీగా అయిపోయిందా, ఇదంతా చేయడం చాలా కష్టపడ్డారా? No, it was a difficult task because, you know, I have to coordinate with girls and we have little girls participated. So we took a couple of rehearsals and, yeah, they all did fantastic. Initially, they were a little scared. Kan tarvata, when we played the music, we didn't have to tell them what to do. I think it's natural in women, you know, they just do it. They just get it. So it was good. Thank you. What about your jewelry? Roja garu, elipothunnaru. Chala bagundi jewelry. The courtesy from Bhavna Gupta. She is actually lives in Hillsborough. She has very contemporary jewelry. She agreed to manaki ivadaniki andarki veskodaniki ichind anamata, and they're all very pretty and beautiful. You should go to her Facebook page, Bhavna Gupta Jewelry by Bhavna Gupta. Thank you. Thank you so much, Roja garu. And next fashion show choose